నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జిల్లా వ్యాప్తంగా ఆంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రైస్ కార్యక్రమం ప్రారంభం తల్లి బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం పేర్కొన్న జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జనసేన పార్టీ నేతల వినూత్న నిరసన అంబటి నోరు అదుపులో పెట్టుకోకుంటే ఇంటిని ముట్టడిస్తాం అంబటి పర్యటనను అడ్డుకుంటాం హెచ్చరించిన జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ అధికార పార్టీ వికృత చేష్టలతో నవ్వుల పాలైంది తిరుపతిలో జరిగిన వికృత చేష్టలకు త్వరలో కాలమే సమాధానం చెబుతుంది పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వ్యాప్తంగా పర్యావరణ హిత స్టీల్ ఉత్పత్తి లక్ష్యం కావాలి రాష్ట్రంలో తిరుపతిలో జిందాల్ కడపలో జేఎస్డబ్ల్యూ ప్రధాన ఉక్కు కర్మాగారాల ఏర్పాటు జరుగుతున్నాయి పేర్కొన్న స్పెషల్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వార్తల్లోని వివరాలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రేషన్ కార్యక్రమాన్ని చిత్తూరు కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జేసీ శ్రీనివాసులు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2420 అంగన్వాడీ కేంద్రాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రైస్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు గర్భిణీలకు బాలింతలకు 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోషకాహార విలువలతో కూడిన వైఎస్ఆర్ కిట్టును పంపిణీ చేయడం జరుగుతుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లల ఆరోగ్యం కోసం ఈ పథకాన్ని ఇంటింటికి అమలు చేయడం జరిగిందన్నారు అనంతరం గర్భిణీలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ను అందజేశారు ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ భారతి మధుకుమార్ జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య మేయర్ అముద స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ నాగశైలజ సిడిపిఓ స్పెషల్ ఆఫీసర్ నిర్మల అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు ఆహార కిట్లు కూడా డెలివరీ చేసే కార్యక్రమం ఈ రోజు మొదలైంది ఇవన్నీ దీంతో పాటు మీరు కూడా ఎలా ఉండాలి ఎలా ఈ గర్భం దాల్చినప్పటి నుంచి సూచనలు సలహాలు తీసుకొని ఒకప్పుడు మన జేసీ గారు చెప్పినప్పుడు ఇంతకుముందు 40 ఏళ్ల ముందు 30 ఏళ్ల ముందు ఇవన్నీ లేవు బాగుంటేనే మీ బిడ్డ బాగుంటాడు అది గుర్తుపెట్టుకోవాలి మీరు దానికి తగిన ఆహారం తగిన సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి మీ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటే అతను మేడం గారు మన పీడీ గారు చెప్పినట్టు రేపు మీ భవిష్యత్తు మీ కుటుంబంలో మీ బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టాడంటే అతను ఆరోగ్యంగా అతనికి కావాల్సిన సదుపాయాల వల్ల ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు జగన్ అన్నే అమ్మఒడి కార్యక్రమం పెట్టి వాళ్ళ స్కూల్లో ఎల్కేజీ నుంచి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్కరిని ఆ బిడ్డకు రక్షణగా మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు మరలా కొన్ని పదార్థాలు ఇచ్చినప్పటికీ ఈ స్థాయిలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు కూడా మనం ఎందుకంటే చిత్తూరు జిల్లా 3 రాష్ట్రాలు కూడా ఒక పక్కన తమిళనాడు ఒక పక్కన కర్ణాటక పక్క రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కోడళ్ళు కూడా ఉంటారు ఈ జిల్లాలో ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఏమిస్తున్నారో చూడంగా మీ తల్లిదండ్రులు తెలుసు ఈ రాష్ట్రంలో ఏమిస్తున్నారో తెలుసు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలోనే అత్యధిక పోషణాలు ఇచ్చేటువంటి రాష్ట్రం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతారని మీ అందరికీ తెలియజేస్తున్నా చాలా గర్వపడుతున్నా కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆడబిడ్డ తన తోడుబుట్టుగా తన అక్కగా తన అమ్మగా భావిస్తూ వాళ్ళకు కావలసినటువంటి అనేక విషయాల్లో దగ్గరుండి ఏ కుటుంబ సభ్యుడు కూడా చూసుకునే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డకు అలాంటి అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం చిత్తూరు నగరంలోని కన్నన్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో డివైఈఓ చంద్రశేఖర్ చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ప్రభాకర్ వర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని భవిత కేంద్రాలలో ఉన్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు 8 రకాలైన ఈవెంట్స్ లో పోటీ నిర్వహించామని రన్నింగ్ షార్ట్ పుట్ బేస్బాల్ వంటి ఈవెంట్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు బాలికలు బాలురకు వేర్వేరుగా సీనియర్ జూనియర్లకు పోటీలు నిర్వహించామన్నారు
గెలుపొందిన విద్యార్థులకు మొదటి మూడు స్థానాలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. గతంలో గెలుపొందిన విజేతలను రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం కోఆర్డినేటర్ లావణ్య, హేమలత, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహించవలసిందిగా రాష్ట్ర పతక సంచాలకుల ఆదేశాల మేరకు ఈ రోజు అనగా 2/8/2023 తారీఖున కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో నిర్వహించుచున్నాము. ఈ ఆటల పోటీలనందు 8 ఈవెంట్స్ ప్రభుత్వం ప్రకటించడమైనది. షాట్ పుట్టు, రన్నింగ్ రేసు, బోసి ఇలాంటి రకాలైనటువంటి ఈవెంట్స్ను 8 రకాలుగా కండక్ట్ చేస్తున్నాము. ఈ 8 రకాల ఈవెంట్స్లో బాయ్స్లోను గర్ల్స్లోను సీనియర్స్ జూనియర్స్ అంటే ప్రైమరీ హై స్కూలు మరియు 18 సంవత్సరాల వరకు ఉండేటటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు మొదటి 2వ స్థానాలలో వచ్చినటువంటి వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు సన్నద్ధం చేస్తున్నాం. జిల్లా స్థాయికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా మండల స్థాయిలో వారి వారి మండలాల్లో మండల స్థాయిలో గెలుపొంది జిల్లా స్థాయికి ఎంపికయ్యి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ జిల్లా స్థాయిలో కండక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపడానికి ప్రభుత్వ కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నాం. టీటీడీ ఎస్వీ యూనివర్సిటీ నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసి సాధ్య అసాధ్యాలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి దిష్టిబొమ్మలు తగలబెడితే సమస్యకు పరిష్కారం దొరకకపోగా ప్రజల్లో చులకన అవుతున్నారన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని, తిరుపతిలో జరిగిన వికృత చేష్టలకు త్వరలో కాలమే సమాధానం చెబుతుందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార పార్టీలను ప్రశ్నించడం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ప్రతిపక్షాల ప్రజా సంఘాల బాధ్యత ఆనవాయితీగా కొనసాగుతున్న సాంప్రదాయం. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఎస్వీయు అధికారులకు మాస్టర్ ప్లాన్ రోడ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అర్జీలు ఇస్తే తప్పేముంది, అధికార పార్టీ నాయకులు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా నడి రోడ్డుపై దిష్టిబొమ్మల దహన సంస్కారం చేయటం అధికార పార్టీ సానుభూతి పరులే అసహించుకునేలా చేసుకుని భవిష్యత్తులో తమ రాజకీయ జీవితానికి భస్మాస్తుల హస్తంగా మార్చుకున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రి, రాష్ట్రంలో నెంబర్ 2గా పేరుగాంచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిన్న విద్యార్థి సంఘాలు కలిసి అర్జీ ఇవ్వటం వారు ఎంతో మర్యాద పూర్వకంగా స్వీకరించి సానుకూలంగా స్పందిస్తూ, బీసీకి చెప్పాను, అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడుతాను, నేను ఎస్వీయు పూర్వ విద్యార్థినని, ఎస్వీయును సంరక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పటం పత్రికల్లో చూసిన వారంతా యూనివర్సిటీ ఉద్యోగస్తులు, విద్యార్థి సంఘాలు, తిరుపతి నగర ప్రజలు పార్టీలకు అతీతంగా అభినందిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో విఐపీల కోసం పెద్ద రోడ్లు వేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని యూనివర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు సాక్షాత్తు జిల్లా మంత్రి ఎందుకు వద్దంటున్నారో బేసిజాలకు పోకుండా ఆలోచించాలని అన్నారు. తిరుపతికి మాత్రమే ఎస్వీ యూనివర్సిటీ పరిమితం కాదని, నీలం సంజీవరెడ్డి గొప్ప మనసుతో రాయలసీమ ప్రాంత విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఎస్వీ యూనివర్సిటీ కారణంగా రాయలసీమ ప్రాంత వాసులకు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు చెప్పడం కాదు, ఎవరైతే అధికార పార్టీ సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళే అసహించుకుంటున్నారు, ఎందుకు ఇంత దిగజారిపోయి చేస్తున్నారని. పెద్ద పెద్దిరెడ్డి లాగా హోందాగా ఎందుకు వ్యవహరించడం లేదు? అధికారులతో చర్చించండి, యూనివర్సిటీ అధికారులు పిలిపించండి, నగరపాలక సంస్థ టీటీడీ అధికారులు, మంత్రి గారు కూర్చోండి. మీరంతా కూడా ప్రతి ఒక్కరికండి, తిరుపతిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి యూనివర్సిటీతో అనుబంధం ఉంది, గతంలో చదివి వచ్చి ఇక్కడ అనేక వృత్తుల్లో ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, అక్కడ కలుషితం అయిపోతుందన్న ఆవేదన తప్ప మీరు రోడ్లేస్తే మాకేం వచ్చే నష్టము లేదు, లాభము లేదు. ఆ పర్యావరణాన్ని కాపాడండి, యూనివర్సిటీ వాతావరణాన్ని. మహనీయుడు నీలం సంజీవరెడ్డి గారు ఎంతో గొప్ప మనసుతో, అది మీరు అనుకుంటున్నారు మాస్టర్ ప్లాన్ అంటే తిరుపతికే, యూనివర్సిటీకే పరిమితమని, రాయలసీమకే తలమానికంగా ఎస్వీ యూనివర్సిటీని ఆ రోజు నీలం సంజీవరెడ్డి గారు గొప్ప మనసుతో ఇక్కడ తీసుకొచ్చారండి. ఈ తిరుపతి వాసులకే కాదు, రాయలసీమ ప్రాంతం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళందరికీ ఈ సమస్య రేపు భద్రత కరువు అవుతుందని చెప్పే మా ఆవేదనని అర్థం చేసుకొని మీరు చేస్తే 10 మంది హర్షిస్తారు, లేదంటే మీ వ్యక్తికే వదిలేస్తున్నాం, రేపు కాలమే సమాధానం చెప్తుందండి. తిరుపతి
తరగతిలో జనసేన పార్టీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. మంత్రి అంబటి రాంబాబు హీరోగా సినిమాకు జనసేన పార్టీ నేతలు క్లాప్ కొట్టారు. ప్రొడక్షన్ నంబర్ 6093 జగ్గుబాయ్ సమర్పించు సందుల సంబరాల శ్యాంబాబు రాంబాబు సినిమాకు జనసేన పార్టీ నేతలు క్లాప్ కొట్టారు. జనసేన నేత అంబటి వేషధారణలో వచ్చి పూజలు చేసి అనంతరం చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ అమ్మటి రాంబాబుకు పిచ్చెక్కిందని, తన శాఖపై పట్టులేని వ్యక్తి అమ్మటి రాంబాబని, నోరు అదుపులో పెట్టుకోకుంటే ఇంటిని ముట్టడిస్తామని, అమ్మటి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మంత్రి స్థానంలో ఉండి నీ మంత్రి పదవికి వచ్చిన విలువిస్తున్నావా? అసలు నీకు ఇచ్చిన శాఖ ఏంటి? ఇరిగేషన్ శాఖ అంటే ఇప్పటి వరకు ఏ రోజైనా ప్రెస్ పెట్టి నువ్వు కానీ నీ ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి పోలవరం ప్రాజెక్ట్ ఇంత నిధులు ఉన్నాయి, ఇంత నీళ్ళు ఉంది, ఇంత డ్యాములు, ఇంత వాటర్ వచ్చింది, వాటర్ పోతుంది, ఇప్పుడు పూర్తవుతుంది, ఏ రోజైనా చెప్పావా? లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద ఒక మంత్రిని మర్చిపోయి నువ్వు థియేటర్ల కాడ అభిమాన సంఘ నాయకులు ఉంటారు అలా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సిగ్గు లేదు. నువ్వు టైటిల్ పెడతావా మాకు? సినిమా టైటిల్ మేము పెడితే తట్టుకుంటావా? 40s ఇండస్ట్రీ, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా ఇండస్ట్రీ, మేము పెట్టాలంటే టైటిల్ తట్టుకోలేవు. రాత్రిలో నీ పల్లం బిడ్డలతో కాపన చేయలేవు. మేము టైటిల్ పెడితే నువ్వు టైటిల్ పెట్టాలని ఆలోచన, మేము ఇప్పటికే సినిమా తీస్తాం, యాక్షన్ కొట్టి పూర్తి చేసి సినిమా తీస్తాం, సందులో సంబరాల శ్యాంబాబు అని చెప్తున్నాం. ఇప్పటికే నీ పరిస్థితి ఎలా ఉందంటే మేము సినిమా తీస్తాం, డబ్బులు పెడతాము, హీరోయిన్లు పట్టకరాలంటే రెడ్ లైట్ ఏరియా సాంది గోజులు ఉన్న అమ్మాయిలు కూడా రానుంటాను ఇన్ని చూస్తే నీ బతికి ఇది. కాబట్టి ఈసారి కానీ ఖచ్చితంగా సినిమా తీస్తాం. మేము బ్యాంకాక్ థాయిలాండ్కు వెళ్ళి పట్టుకొచ్చినా సరే ఈ సినిమాని విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా వచ్చే డబ్బులతో రేపు వైసీపీకి కావాల్సిన ఎలక్షన్ డబ్బు నిధులు కూడా వస్తాయని చెప్పి కూడా మేము విజయసాయి రెడ్డికి సజ్జల గారికి చెప్తున్నాము. ఖచ్చితంగా ర్యాగింగ్ చేయాలంటే జనసేన తర్వాత అని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం. అంబాటి అంబోతు నిన్న అంబాటి అంబోతు మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ ప్రెస్ క్లబ్లో కూర్చొని 3 పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేయగలిగినారు. ఈ అంబాటి అంబోత్ అండ్ ఆలియా శ్యాంబాబుకి చెప్తున్నాం, నువ్వు ఏడో మీడియా ముందు కూర్చోని పోస్టర్లు మాత్రం చూపించగలుగుతావు. తిరుపతిలో ఇక్కడ నీ పైన మేము సినిమా షూటింగే పూజా కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ సినిమా అయిన వెంటనే నెక్స్ట్ ఈ అంబాటి శ్యాంబాబు సినిమా త్రిబుల్ ఎక్స్ మూవీ విజయవాడలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఆర్జీవి గారి డైరెక్షన్లో 3XX మూవీలో హీరోగా మా శ్యాంబాబు ఆలియాస్ అంబాటి రాంబాబు ఆలియాస్ అంబాటి అంబోత్ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వు మీడియా ముందు కూర్చొని మాట్లాడగలుగుతావు, మేము రియల్గా చేసి చూపించగలుగుతాం. ఇంకొకసారి నోరు పడేసుకుంటే మీ ఇంటి ముందరకు వచ్చి 3XX మూవీ సినిమా తీస్తాం, కబర్దార్. పొంగునూరులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా పట్టించుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయని, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆర్భాటం లేకుండా పనులు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు 3 ముఖ్యమంత్రి ఏమి చేశారని పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి పనులు చేస్తున్నారని, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని బురద చిమ్మటానికి, గుడ్డ కాల్చి ముఖాన పాడు చేసి తుడుచుకోవటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని పేర్కొన్నారు. 23 సీట్లు కాదు 0 సీట్లకే స్థాపితం అయిపోతారని, రాష్ట్రంలో టీడీపీ పార్టీ తలుపులు మూసుకుపోతున్నాయని అన్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడని, రాయలసీమలో పుట్టి రాయలసీమనే అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడని, 2000 నోట్లు తన వల్లే క్యాన్సిల్ అయిందని అంటారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు చిన్న మెదడు చితికిపోయిందని, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావటం లేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు 3 పర్యాయములు ముఖ్యమంత్రిగా చేశాడు. 3 ముఖ్యమంత్రి చేసి ఏ ప్రాజెక్ట్ని కూడా ఆయన పట్టించుకోలేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారో ఆ రోజు నుంచి ప్రాజెక్టుల మీద కాన్సంట్రేషన్ చేసి పెద్ద ఎత్తున ఇవాళ అన్ని ప్రాజెక్టుని కూడా నడిసేలా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆర్భాటాలు లేకుండా ఎక్కడికక్కడ వర్క్ విపరీతంగా నడిచే విధంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయింది 4 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు కరోనాతోటే పోయింది. ఆయన ఏ పని కూడా ఆపరు, ఆయనకి వచ్చిన టైమే తక్కువ. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయి అయినా ఎక్కడా కూడా పనులు ఆకుండా యుద్ధ ప్రాతిపక్యం మీద అన్నీ కూడా నడిపిస్తా చేసుకుంటూ వస్తున్నారు. కానీ
చంద్రబాబు నాయుడు మరి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి నువ్వు ఎక్కడ సంకనాకేవని నిన్ను అడుగుతున్నాను, నేను ఎక్కడ తిరిగేవని నన్ను అడుగుతున్నాను, ఏ ప్రాజెక్ట్ ని ఏ రకంగా వదిలేసావని అడుగుతున్నాను। ఉక్కు మన జీవితంలో సమాజంలో కీలక పాత్ర పోషిస్తుందని, కాలుష్య నియంత్రణలో భాగంగా పర్యావరణ హిత స్టీల్ ఉత్పత్తి లక్ష్యం కావాలని రాష్ట్ర పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు। బుధవారం ఉదయం స్థానిక తాజ్ హోటల్లో కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వారు దేశంలోని పలు రాష్ట్రాల స్టీల్ ఉత్పత్తిదారులు, ట్రేడర్స్, సప్లైయర్స్ తో ఉక్కు భవిష్యత్తు రూపొందించడం అనే అంశంపై కాన్ఫరెన్స్ నిర్వహించగా నీరబ్ కుమార్ ప్రసాద్ అతిథిగా పాల్గొని ప్రసంగించారు। ఈ సందర్భంగా నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ స్టీల్ మరియు అల్లాయ్ వాటి యొక్క సుస్థిరత భవిష్యత్తుపై ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలో ఇండియా రెండవ స్థానంలో ఉందని అన్నారు। ప్రపంచంలో 8% కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు స్టీల్ ఉత్పత్తి నుండి వస్తున్నాయని, తద్వారా పర్యావరణ వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాయని, అలా కాకుండా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే దిశలో పర్యావరణ హిత స్టీల్ ఉత్పత్తి ఉండేలా సమర్థ వినూత్న విధానాలని, సరికొత్త టెక్నాలజీని అమలు చేయడం ద్వారా ఇది సాధ్యమని అన్నారు। జాతీయ ఉక్కు పాలసీ 2017 సూచించిన మేరకు స్వల్పకాలిక ప్రణాళిక ప్రకారం 2030 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి మరియు తలసరి వినియోగాన్ని 3 రెట్లు పెంచడం, ఇనుము మరియు ఉక్కు రంగం యొక్క ప్రత్యక్ష CO2 తీవ్రత తగ్గింపు, మధ్యస్థ కాలం 2030-2047 గ్రీన్ హైడ్రోజన్ మరియు కార్బన్ క్యాప్చర్ నిల్వ మరియు వినియోగం, దీర్ఘకాలిక 2047-2070 నికర సున్నాకి పరివర్తనను సాధించడంలో సహాయపడే విఘాతం కలిగించే ప్రత్యామ్నాయ సాంకేతిక ఆవిష్కరణతో గ్రీన్ స్టీల్ కోసం రోడ్ మ్యాప్ను నిర్వహించడానికి 13 టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిందని అన్నారు। IIT డైరెక్టర్ KN సత్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమలకు కావాల్సిన వివిధ స్థాయిల్లో కావాల్సిన నైపుణ్యం గల ఇంజనీర్లను వివిధ యూనివర్సిటీలు తయారు చేస్తున్నాయని తెలిపారు। శ్రీకాళహస్తిలో వెలసిన వాయు లింగేశ్వర స్వామిని మంగళవారం ప్రముఖ సినీ రచయిత, నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత తానికెళ్ల భరణి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు। ఆలయ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు। దర్శన అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వదించారు। అదేవిధంగా ఆలయ AEO సతీష్ మాలిక్ స్వామి అమ్మవార్ల శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। మాక్ డ్రిల్ లో భాగంగా 2వ రోజు చిత్తూరు సబ్ డివిజన్ లోని ఈస్ట్ సర్కిల్ మరియు వెస్ట్ సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి చిత్తూరు R&D రిజర్వ్ ఆఫీస్ పెరేడ్ గ్రౌండ్ నందు AR అడిషనల్ SP నాగేశ్వరరావు మాక్ డ్రిల్ నిర్వహించారు। ఈ సందర్భంగా AR అడిషనల్ SP మాట్లాడుతూ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో తమ విధులు నిర్వహిస్తున్నారని, దానితో పాటుగా ముఖ్యమంత్రి బందోబస్తులు, VIP బందోబస్తులు మరియు పబ్లిక్ మీటింగ్స్ కూడా ముఖ్యమని, అందులో కూడా విధి నిర్వహణ చాలా శ్రద్ధగా నిర్వహించాలని పేర్కొన్నారు। కావున ఈ రోజు దానిపై అందరికీ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని తెలిపారు। మొదటగా చిత్తూరు సబ్ డివిజన్ పోలీసులకు నిర్వహించి తర్వాత మిగిలిన సబ్ డివిజన్ పోలీసులకు కూడా నిర్వహిస్తామని తెలియజేశారు। ముఖ్యమంత్రి బందోబస్తులు, VIP బందోబస్తులు మరియు పబ్లిక్ మీటింగ్స్ కు వెళ్ళినప్పుడు సిబ్బంది అందరూ వారి అధికారుల మాటలను తూచా తప్పకుండా పాటించి విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలిపారు। ప్రజలతో మమేకమై ఉండేది సివిల్ పోలీసులని, పబ్లిక్ మీటింగ్స్ లేదా ఇతర బందోబస్తులలో ముఖ్య పాత్ర వహించేది మీరేనని, అసాంఘిక శక్తులను ముందుగా పసిగట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులకు తెలియజేస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో చిత్తూరు DSP శ్రీనివాసమూర్తి, AR DSP మురళీధర్, ఈస్ట్ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు। శ్రీకాళహస్తి మండలం వెంకట్రామపురం గ్రామస్తులతో కలిసి TDP నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధిరెడ్డి తొండమనాడు చెరువును పరిశీలించారు। చెరువులో చేపలు పట్టుకునే హక్కు వెంకటాపురం గ్రామస్తులకు కల్పించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సుధిరెడ్డి హెచ్చరించారు। తొండమనాడు చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి వెళితే తమను అడ్డుకుంటున్నారని, చెరువు కట్టపైకి వెళితే పోలీసులు కేసులు పెడుతున్నారని శ్రీకాళహస్తి మండలం వెంకటాపురం గ్రామస్తులు TDP నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు। గ్రామస్తుల సమస్య తెలుసుకున్న బొజ్జల సుధిరెడ్డి ఆ గ్రామానికి వెళ్లి తొండమనాడు చెరువును పరిశీలించారు। ఏళ్ల తరబడి తాము చెరువులో చేపలు పట్టుకుంటూ జీవిస్తున్నామని, తమ జీవనాధారం చేపలు పట్టుకోవడమే అయితే సొసైటీ పేరుతో కేవలం ఒకరే ఒకరు చేపలు పట్టుకుని అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు। బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అండదండలతో కొందరు బడా నాయకులు పేదలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు। ఎమ్మెల్యే భూములు, ఇసుక అన్నింట దోపిడీ చేస్తున్న చాలదన్నట్లు చేపల సొమ్ము కూడా దిగుమింగుతున్నారని ధ్వజమెత్తారు। 100% దీని మీద నేను ధర్నా చేశాను, రెడీగా ఉన్నాం। కంపల్సరీగా ఈ 36 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి।
నిన్నకి నిన్న నేను డీతో మాట్లాడనా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే అతను చెప్పింది ఒకటే ఎవరైతే ఈ 18 మంది ఉన్నారు ప్లస్ ఈ 36 మంది ఉన్నారు అందర్ని కలుపుకొని మరి ఫిషింగ్ చేసుకోవని చెప్పినారు చాపలు పట్టుకోవని చెప్పినారు కానీ ఎందుకు ఒక వర్గమే చాపలు పట్టుకుంటాంది ఎందుకు ఆ నలుగురే డబ్బులు తింటా ఉన్నారు అంటే పేదవాడు కడుపు ఎందుకు కొంటున్నారు ఎమ్మెల్యే అడుగుతున్నారు నీకు సిగ్గు సర ఉందా ఎమ్మెల్యే అడుగుతున్నారు శాండ్ తింటివి ల్యాండ్ తింటివి అన్ని మాఫియాలు చేసి టెంపుల్ చేసి తింటివి ఆఖరికి చాపలు కూడా తిని నీ కడుపు నింపుకున్నావు అంటే నువ్వు ఎటువంటి దౌర్భాగ్యుడు ఆ దేవుడికి వదిలేస్తా ఉన్నారు అంతేకాకుండా ఇంకో విషయం చెప్పాలా క్షమించాలి కొంచెం దగ్గు వస్తాను ఇమీడియట్ గా ఆపకపోతే మేము దేనికన్నా రెడీగా సిద్ధంగా ఉన్నాం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు 5వ తేదీ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డిస్ట్రిక్ట్ కూడా తీసుకుపోతాం ఆయనతో కూడా ప్రెస్ మీట్ ఇప్పిస్తాం తప్పకుండా ఈ పెద్ద స్టేట్ ఇష్యూ చేసి మీ బట్టలన్నీ ఇప్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ ఉన్న సిఐ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఖరికి ఈ పేదవాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం సిగ్గుందా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ డికేటి భూములు విక్రయించుకునే అధికారం కల్పిస్తూ తెచ్చిన బిల్లుతో రాష్ట్రంలో దళితులు నిరుపేదలు భూమి లేని మరింత నిరుపేదలుగా మారిపోయే పరిస్థితి ఏర్పడిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు శ్రీకాళహస్తిలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దడాల సుబ్బారావు విచ్చేసి రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం వ్యవసాయ కూలీల ఎదుర్కొంటున్న సమస్యలు అంశాలపై చర్చించారు దడాల సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన డీకేటీ భూముల విక్రయాల బిల్లుతో రాష్ట్రంలోని దళితులు నిరుపేదల చేతుల్లో భూములు భూస్వాముల చేతుల్లోకి వెళ్లనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇది ప్రమాదకర పరిస్థితి అని వెంటనే బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రానికి బీజేపీ తీవ్ర ద్రోహం చేస్తుంటే సీఎం జగన్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీకి వంతుపాడుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు పేదల చేతుల్లోని భూములు కాపాడుకునేందుకు ఆగస్టు 15 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వందవాసి నాగరాజు నాయకులు బాలకృష్ణయ్య రమణయ్య ముత్యాలయ్య సిపిఎం డివిజన్ కార్యదర్శి గంధం మణి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ కేబినెట్ తీర్మానం చేశాడో ఆ తీర్మానాన్ని వెంటనే ఉపసరించుకోవాలని లేకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిసి వచ్చే ఇతర వ్యవసాయ కార్మికులు కానీ దళిత సంఘాలు కానీ పేదలందరినీ కలుపుకొని ఆగస్టు 15లోగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించింది కాబట్టి మేము కోరేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం దళితుల పట్ల ప్రేమ ఉన్నా సరే ఆ తీర్మానాన్ని విత్డ్రా చేసుకోవాలని ఇంకా ఏదైతే కోనేరు రంగారావు సిఫార్సుల ప్రకారంగా మన దేశంలో 50 లక్షల ఎకరాలకు పైన భూములు ఉన్నాయి అవి పంపిణీకి చెయ్యొచ్చు అని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పంచలేదు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేయడం లేదు మా డిమాండ్ కోనేరు రంగారావు ఏవైతే కమిషన్ సిఫార్సులు ఉన్నాయో వాటిని అమలు చేయాలని ఆ విధంగా ఈ రాష్ట్రంలో పేదలను న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు దడాల సుబ్బారావు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగనన్న సంపూర్ణ పోషణ కింద గర్భిణీ మహిళలకు 7 రకాల వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ కార్యక్రమాన్ని తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం గ్రామంలో వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి ప్రారంభించారు గర్భిణీలు ఎలాంటి ఒత్తిడి లేకుండా సమిష్టి ఆహారం తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణీ స్త్రీలకు జగనన్న సంపూర్ణ పోషణ పథకం కింద 7 రకాల వస్తువులతో కూడిన కిట్లను ఇంటికి అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం గ్రామంలో జగనన్న సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ నాయకురాలు మండల ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ జగనన్న పోషణ పథకం కింద 7 రకాల వస్తువులను ప్యాకింగ్ కింద
గర్భిణీ స్త్రీలకు ఇంటికే అందించడం జరుగుతుందన్నారు. మండల వైసీపీ కన్వీనర్ వాసునాయుడు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు బిడ్డలకు మరో తల్లి లాంటి వారిని, వారి సేవలు నిరుపమానమని కొనియాడారు. మండల ఇన్ఛార్జ్ వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా సంపూర్ణ ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టమేని మండలంలో సాంబయ్య బసవైపాలెం పంచాయతీలో ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పౌష్టిక ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అక్కడ జగనన్న ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ మేము చేసినాము. ఇక్కడ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ అయితే అవ్వచ్చు, లేకపోతే చిన్న పిల్లలు కావచ్చు, ఈరోజు అందరూ అటెండ్ అయ్యారు. సిడిఎఫ్ఓ గారు, మళ్ళీ ఎంపీపీ గారు, ఈ యొక్క స్కీమ్ చాలా మంచి స్కీమ్ అని నేను భావిస్తున్నాను. ఇంటికే సరుకులు అంది అందించడం, అదే కాకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్, చిక్కీ కావచ్చు, రాగి కావచ్చు, గుడ్లు కావచ్చు, పాలు కావచ్చు, అటుకులు కావచ్చు, ఇంకా చాలా ఐటమ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మేము అవేర్నెస్ పెంచి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్ని తినమని చెప్తున్నాము. మా అందరి తరఫున జగనన్నకి, మా అందరి లేడీస్ తరఫున జగనన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా ఆరోగ్యం గురించి చిన్న విషయం కూడా అన్ని పట్టించుకుంటున్నారు మాకు జగనన్న. దానికి అందరి తరఫున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జగనన్న, జై జగన్. జగనన్న వైఎస్ఆర్ పోషణ బాలింతలకు, ఈ గర్భిణీ స్త్రీలకు, వీళ్ళకందరికి కూడా మంచి పోషకాహారం ఇవ్వడం, బిడ్డలకు పుట్టేటప్పుడు మంచి ఆరోగ్యవంతులుగా పుడతారనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి, అందరికి కూడా మంచి పేరు ఇచ్చే ప్రోగ్రాం ఇది. ఇదంతా ఈ ప్రోగ్రాం మంచిదా కాదనేది కూడా మీరు కూడా ఒకసారి అన్వేషణ చేయండి. ఈ కార్యక్రమాలు ఇంతకుముందు ఎప్పుడన్నా చేస్తున్నావా? ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయని దానికి ప్రభుత్వాన్ని మరోసారి అభినందిస్తూ సెలవు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రమేష్ బాబును పలువురు అభినందించారు. టెంపుల్ టౌన్ సమగ్ర అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి బదిలీపై వచ్చిన రమేష్ బాబు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత కమిషనర్ బాలాజీ నాయక్ నూతన కమిషనర్ రమేష్ బాబుకు బాధ్యతలను అప్పగించారు. నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబును కార్యాలయ అధికార సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. మాజీ కమిషనర్ బాలాజీ నాయక్ ను ఉద్యోగులు సత్కరించారు. నూతన కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ టెంపుల్ టౌన్ అయిన శ్రీకాళహస్తిని సమగ్ర అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామని పేర్కొన్నారు. మాజీ కమిషనర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా కమిషనర్ గా పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపామన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ నందు ఈరోజు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినాను. శ్రీకాళహస్తీశ్వరి జ్ఞానప్రసన్నాంబికా తల్లి ఆశీస్సులతోటి, మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఏపు మధుసూదన్ రెడ్డి గారి సహకారంతో శ్రీకాళహస్తి టెంపుల్ టౌన్ని మరింతగా అభివృద్ధి చేసేదానికి మా మున్సిపాలిటీ తరఫున పూర్తి శ్రద్ధ పెట్టి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే శివాయ. ఎంపీడీఓగా పనిచేసినటువంటి నన్ను, మన శాసనసభ్యులు బిఏ మధుసూదన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్గా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. ఈ 2 సంవత్సరాల్లో మీ యొక్క మీడియా మిత్రుల సహకారంతోనూ, అదేవిధంగా మా యొక్క స్టాఫ్ సహకారంతోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అవన్నీ కూడా మనకు కంటికి కనిపించే అభివృద్ధిని మనం చేశాము. అది మీరు అందరూ కూడా గమనించారు. అదేవిధంగా నాకు ఇక్కడ శానిటేషన్ వర్కర్ దగ్గర నుంచి, తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ దగ్గర నుంచి పనిచేసినటువంటి వర్కర్స్ అయితేనేమి, సచివాలయం సిబ్బంది అయితేనేమి, మా ఆఫీస్ స్టాఫ్ అయితేనేమి, అందరూ కూడా నాకు సహకరించి నేను ఏ పని చెప్పినా కూడా నాకు నా వెంట నిలబడి ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రమేష్ సార్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇదే పరంపర కొనసాగించాలి, సార్ నాకన్నా మంచి అనుభవజ్ఞుడు కాబట్టి ఇంకా కూడా శ్రీకాళహస్తి అభివృద్ధికి తోడ్పడతాడని చెప్పి ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ. తిరుమల శ్రీవారిని పలువురు క్రీడాకారులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ప్రముఖ క్రికెటర్స్ శ్రీశాంత్, విజయ్ శంకర్లు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన క్రికెటర్ విజయ్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రపంచ కప్ క్రికెట్ టీమ్ లో చోటు దక్కుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నట్లు తెలిపారు. తమిళ మూవీలో చేస్తున్నారని త్వరలో యుఎస్ లో జరిగే టీ10 టోర్నమెంట్ లో ఆడటానికి వెళ్తున్నారని ఈసారి ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ విజయం సాధిస్తుందని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. थैंक यू वेरी मच. बहुत अच्छा लगा, बहुत अच्छा. हमेशा जय श्री वेंकटेश, हमेशा अच्छा दर्शन होता है और आज फैमिली के साथ आए और बहुत ही अच्छा लगा. इन्होंने भी बहुत हेल्प किए तो थैंक यू वेरी मच. हमेशा यू नो अभी टी10 खेलने जा रहा हूँ यूएस, तो प्लीज़ दुआ करना. अभी जिम्बाब्वे में भी अच्छा परफॉर्मेंस कर पाया. अभी मूवीज भी आ रहा है तो प्लीज़ हब सारे डू प्रे फॉर मी एंड माई फैमिली. थैंक यू. Now I am doing one Tamil movie, Blue Ribbon. Shoot is going on, and now I am going to US T10 and then Abu Dhabi T10. T10 tournaments unde. Uske baad you know Legends League bhi hai. So movie cricket is going on good. So God's grace. Thank you very much. This World Cup, yaar, India. Jai Mata Di, yaar. India should win and. Even now I just saw Vijay Shankar bhi tha, so I really hope he does really well for the country, and whenever he gets an opportunity he plays test match also. So I wish him Vijay and his family the very best. Sri Kalahastiswara Devasthana hundi dwara vachina nagadunu ee roju lekkinchadam jarigindi. Vaati vivaralu, nagadu mottam 1,28,91,813 rupayalu, bangaru 140 gramalu, vendi 412 kg 600 gramalu, విదేశీ నగదు 149 నాన్స్, యుఎస్ఏ 61, మలేషియా 21, అదర్స్ 10, సౌదీ అరేబియా 44, యుఏఈ 13 వచ్చినట్లు తెలిపారు. ఈ నగదు మొత్తం 21 రోజులుగాను వచ్చినట్లు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రైస్ కార్యక్రమం ప్రారంభం. తల్లి బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం పేర్కొన్న జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. తిరుపతిలో జనసేన పార్టీ నేతల వినూత్న నిరసన, అంబటి నోరు అదుపులో పెట్టుకోకుంటే ఇంటిని ముట్టడిస్తాం, అంబటి పర్యటనను అడ్డుకుంటాం, హెచ్చరించిన జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. అధికార పార్టీ వికృత చేష్టలతో నవ్వుల పాలైంది, తిరుపతిలో జరిగిన వికృత చేష్టలకు త్వరలో కాలమే సమాధానం చెబుతుంది, పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హిత స్టీల్ ఉత్పత్తి లక్ష్యం కావాలి, రాష్ట్రంలో తిరుపతిలో జిందాల్, కడపలో జేఎస్డబ్ల్యూ ప్రధాన ఉక్కు కర్మాగారాల ఏర్పాటు జరుగుతున్నాయి, పేర్కొన్న స్పెషల్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.